అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ హనుమాన్ యాక్టెడ్ బై తేజాస్ అజ్జా గారు అండ్ డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ గారు రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క కూడా ఇప్పుడు కారణం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ సాల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ అందరూ కూడా అండ్ అలాగే బెలైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఈ సంక్రాంతికి ఎలాగైనా సరే నైన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోయేటట్టు చూడండి అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది గుంటూరు కారం సినిమా కోసం వన్ ఏం షో చూడడం కోసం వైజాగ్లో పడట్లేదు హైదరాబాద్కు రావడం జరిగింది సేమ్ సలార్కైనట్టు కాకపోయినా ఒక ట్వంటీ థౌజండ్ పైనే ఖర్చు అయింది ఈసారి కూడా బట్ వన్ నేమ్ షో చూడాలన్న ఉద్దేశంతో అయితే వచ్చా బట్ ఈ ప్రీమియర్స్ ఎలాగ ఇక్కడ పడుతున్నాయి అక్కడ పడుతున్నాయి బట్ ఇటు వచ్చేసాను నేను టైంకి సో అందుకే హైదరాబాద్లోనే ప్రీమియర్ అయితే చూసి ఇప్పుడు నైట్ రికార్డ్ చేస్తున్నా టెన్ అలా అవుతుంది ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మీకు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అప్లోడ్ చేస్తా సిక్స్ ఓ క్లాక్కి కారం రివ్యూ అయితే అప్లోడ్ అవుతుంది హలో గైస్ మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డిమాట్ అకౌంట్ కావాలి డిమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే దాన్ని మేము క్లిక్ చేసి మీ యొక్క డిమాటెట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు అండ్ ఇంకా హనుమాన్ సినిమా గురించి చెప్పాలంటే స్పీచ్లెస్ అసలు ఏమన్నా ఉందా సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ చాలా 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 బాగుంది పగిలిపోయింది సినిమా అయితే మాత్రం లిటరల్లీ చెప్పాలంటే అసలు ఏమన్నా తీసారా ఇది మోర్ దాన్ మార్వలెస్ ఇది అంటే మార్వలెస్లో మార్వల్ ఉంది కదా సో ఇది మోర్ దాన్ మార్వలెస్ అనమాట ఏ లెవెల్లో తీసారంటే ఆ లెవెల్లో తీసారా మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి దానికి మించి ఉంటుంది సినిమా అసలు ఏ మాత్రం ఊహించలేము కొన్ని సీన్లు అయితే లిటరల్లీ నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది లిటరల్లీ మనం కొన్ని కొన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ అసలు ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము బేసిక్గా రిఫరెన్సెస్ ఏ లెవెల్లో వాడారు తెలుసా హనుమంతుణ్ణి హనుమంతుల వారిని హనుమంతుల వారికి సంబంధించిన ఒక సినిమాని ఇంతకంటే బెస్ట్గా చూపించిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ అబ్బా చెప్తున్నా లిటరల్లీ లైఫ్ టైం సెటిల్మెంట్ ఇంతకంటే బెస్ట్గా ఎవరు తీలేరు అసలు తోపు ఉంటుంది ఆ సినిమా కొన్ని కొన్ని సీన్స్ అయితే నరాల్లోని రక్తాన్ని చువ్వుమని లేపుతాయి అసలు మామూలు గూజ్బంబ్స్ కాదు అసలు లిటరల్లీ కొన్ని సీన్లు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ చెప్తున్నాను కదా లిటరల్లీ నెక్స్ట్ లెవెల్లో తీయడం జరిగింది స్టార్టింగ్లో నేను ఎప్పుడు కూడా యాక్టర్స్ పేర్లే చెప్తాను తప్ప డైరెక్టర్ పేరు నేను ఎప్పుడు చెప్పను ఈ సినిమా చూశాక డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ అని చెప్పాలనిపించింది నాకు ఎందుకంటే లిటరల్లీ ఆ పర్సన్ ఏ లెవెల్లో కంటెంట్ చూస్ చేసుకున్నాడంటే నార్త్లో ఈ సినిమా సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు రాసి పెట్టుకోండి అలా ఇలా లేదు సినిమా అయితే మాత్రం మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయండి మీరు యాక్షన్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయండి హ్యాపీగా బయటకు వస్తారు మీరు హనుమంతుల వారి కోసం వెళ్ళండి హ్యాపీగా బయటకు వస్తారు మీరు ఎమోషనల్ సీన్లు కోసం వెళ్ళండి హ్యాపీగా బయటకు వస్తారు మీరు కామెడీ కోసం వెళ్ళండి హ్యాపీగా బయటకు వస్తారు మీరు సూపర్ హీరో కోసం వెళ్ళండి హ్యాపీగా బయటకు వస్తారు అసలు ఆ విలన్ అండ్ హీరోకి మధ్య జరిగే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉంటాయో దానికోసం వెళ్ళండి హ్యాపీగా బయటకు వస్తారు అసలు ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా ది బెస్ట్ అప్ప గూస్బం సీన్ల కోసం వెళ్ళండి హ్యాపీగా బయటకు వస్తారు సినిమాలో డైరెక్టర్కి హీరో గారికి తేజ సజ్జాకి ఎంత క్రెడిట్ అయితే ఇవ్వాలో మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకొక టెన్ పర్సెంట్ ఎక్కువే క్రెడిట్స్ ఇవ్వచ్చా అసలు నెక్స్ట్ లెవెల్లో మ్యూజిక్ ఇచ్చాడు స్టార్టింగ్లో వచ్చిన ఒక్క పాట ఒక్కటే అది లవ్ ట్రాక్ టైప్ ఆఫ్ పాట ఉంటుంది అది పాట అంత గొప్పగా లేదు కాకపోతే అది కూడా మళ్ళీ విజువల్స్ బాగున్నాయి సో అలా వెళ్ళిపోద్దా ఆ పాట బట్ మిగతా పాటలన్నీ కూడా అసలు అరాచకం ఉంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అరాచకం ఉంటాయి బేసిక్గా ఏమంటానంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా మనం ఒక సినిమాని హై ఫీల్ అవ్వడం అని చాలాసార్ జరిగింది ఇప్పుడు రీసెంట్గా జైలర్ వచ్చింది అనిరుద్ గారు ఇచ్చిన బీజిఎమ్స్తో మనం చాలా హై ఫీల్ అయ్యాం కానీ ఈ సినిమాకి స్పెషాలిటీ ఏంటంటే ఆల్రెడీ హనుమంతుల వారికి సంబంధించిన రెఫరెన్సెస్తో మనం ఒక ట్రాన్స్లో ఉంటాం ఆ ట్రాన్స్లో ఉన్న మనల్ని ఈ మ్యూజిక్తో ఇంకొక లెవెల్కి తీసుకెళ్లడం అంటే ఇంక అర్థం చేసుకోండి మీరే ఇంకా బేసిక్గా లోకాలు ఉంటాయి చూడండి సప్త లోకాలన్నీ దాటేసి పైకి తీసుకెళ్లిపోతే ఎలా ఉంటుంది మనకి అలా ఉంటుంది అనమాట అసలు ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేమయ్యా కొన్ని స్పీచ్లెస్ అసలు వర్ణించలేకపోతున్నా నేను కొన్ని సీన్స్ని అయితే మాత్రం అంత ఎక్స్ట్రాడినరీగా తీయడం జరిగింది గూస్ బంప్స్తో బయటికి రాకపోతే మాత్రం ఇంకా మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టే గూస్ బంప్స్ రిలేటెడ్గా ఏదో ఇష్యూ ఉన్నట్టే హాస్పిటల్కి వెళ్ళాలి మీరు అది అలా ఉంటుంది సినిమా అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి అసలు బేసిక్గా నేను డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ అనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ ఏమన్నా బిల్డ్ చేశారు ఆ పర్సన్ హీరోకి ఒక క్యారెక్టరైజేషన్ అక్కకు ఒక క్యారెక్టరైజేషన్ తర్వాత యునో ఆ విలేజ్ మొత్తానికి కూడా ఒక స్పెషల్ వైబ్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసి అసలు ఆ షార్ట్స్ అవన్నీ కూడా టూ హైలెట్ ఒకటైతే చెప్తా రెండు మూడు మిస్టేక్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇది ఒకటే మైనస్ ఆ సినిమాకి అది ఏంటంటే ఆ సినిమా బడ్జెట్ చాలా తక్కువ కదా సో దానివల్ల మనకు ఒకటి రెండు చోట్ల ఇది గ్రీన్ మ్యాట్ షాట్ అని ఆ తర్వాత ఇంకొక చోట మనకి విఎఫ్ఎక్స్ ఎందుకో కొంచెం టల్ ఉందని అలా అనిపిస్తుంది మనకి కానీ లిటరల్లీ చెప్తున్నా ఇరవై కోట్ల ఇరవై ఇరవై ఐదు కోట్ల బడ్జెట్లో ఈ సినిమాలో ఇచ్చిన విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాకి నేను లిటరల్లీ చెప్తున్నా ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత దాని బడ్జెట్ ఇరవై ఇరవై ఐదు కోట్లు అంటే ఎవరు నమ్మలేరు లిటరల్లీ ఒక వంద కోట్ల పైన ఈ సినిమా బడ్జెట్ అంటే నమ్ముతారు కూడా అలా ఉంటుంది ఆ సినిమాలోని గ్రాఫిక్స్ అవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేశారు ఈ సినిమా నార్త్లో సృష్టించే విధ్వంసం సో అంతా ఇంతా కాదని నాకైతే చాలా అంటే చాలా గట్టిగా అనిపిస్తోంది నాకైతే మాత్రం అంటే మన దగ్గర కూడా చాలా గట్టిగా ఆడుతుంది అది వేరే విషయం బట్ మన దగ్గర కంటే నార్త్లో ఇంకా భీవత్సంగా ఆడేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనిపిస్తోంది ఎందుకంటే ఒకటి అక్కడ ఇంకా వేరే సినిమాలు ఏమీ లేవు రెండోది శ్రీరాముని వారి అయోధ్య ఆలయం ఓపెన్ అవ్వబోతోంది ఇరవై రెండో తారీఖున సో ఆ టైంకి ఈ సినిమా సృష్టించే ఇంపాక్ట్ హనుమంతుల వారికి సంబంధించిన రిఫరెన్సెస్ రాముల వారికి సంబంధించిన రిఫరెన్సెస్ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది అది కూడా మన పురాణానికి సంబంధించింది ఆ లంకకి సంబంధించింది అది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ రిఫరెన్స్ కానీ పా ఏమన్నా రాశారు అసలు హనుమంతుడికి సంబంధించిన తన శరీరానికి సంబంధించిన ఒక్క చిన్న ఎలిమెంట్తో సినిమా స్టార్ట్ అవుతుంది అక్కడే ఎండ్ అవుతుంది అలా ఇలా ఎండ్ చేయలేదు గూస్బమ్స్ అసలు అయితే ఒకటైతే వాస్తవం హనుమంతులు వారి క్యారెక్టర్ కింద చిరంజీవి గారు ఉంటున్నారని కొంతమంది లేదు ఇంకొకరు ఉంటున్నారని కొంతమంది ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పక్కన పెట్టండి మీకు అక్కడ కనబడేది ఏదైతే ఉంటుందో అది అరాచకం అది డెఫినెట్గా బంప్స్ తెప్పిస్తుంది కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే ఉండదు అది మన ఎక్స్పెక్టేషన్స్కి మించి అంచనాలకు మించి అద్భుతంగా ఉంటుంది సో అది దృష్టిలో పెట్టుకోండి ఈ పలానా యాక్టర్స్ ఉంటారు అని అనుకుని అయితే మాత్రం వెళ్ళొద్దు ఇది నేను చెప్తున్నాను అంతే ఇది ఒకటి పెద్ద స్పాయిలర్ అయితే కాదు బట్ టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఈ పాయింట్లో పెట్టుకోకండి అనేది చెప్పడం కోసం ఈ పాయింట్ అయితే చెప్తున్నాను నేను అండ్ అది అండ్ సెకండ్ పార్ట్ కోసం లిటరల్లీ ఈ క్షణం నుంచే వెయిటింగ్ ఈ క్షణం కూడా కాదు నేను ఆ థియేటర్ నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచే వెయిటింగ్ నేను సెకండ్ పార్ట్ కోసం బా ఏమి తీసారాయా ఏమి తీసారా హ్యాట్స్ ఆఫ్ ఆయా మళ్ళీ 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 చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ లిటరల్లీ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ నేను నాకు తెలిసి నేను ఇప్పటివరకు నేను ఏ సినిమాకి ఇలా చెప్పలే నాకు గుర్తున్నంత వరకు కొన్ని కొన్ని సినిమాలకు లైక్ కాంతారాకి కొన్ని పర్టికులర్ సీన్స్ కోసం చెప్పా అలాగే కార్తికే టూ కూడా కొన్ని సీన్స్ గురించి చాలా బాగా చెప్పా కానీ ఈ సినిమా కోసం చెప్తున్నా ఆ స్టోరీ సెలక్షను ఆ అట్మాస్ఫియర్ సెలక్షను ఆ ఎలిమెంట్స్ని కలిపిన విధానం ఆ రిఫరెన్సెస్ తీసుకున్న విధానం ఆ చూపించిన విధానం పా పా అసలు అరాచకం చెప్తున్నాడు కదా మాటల్లో వర్ణించలేని సినిమా ఇది వెళ్ళండి సినిమాని చూడండి ఎక్స్పీరియన్స్ అయ్యండి ఇంతకంటే ఇంక నేనైతే ఏమి చెప్పలేను ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చింపి అవతల పడేశారు మొత్తం అందరూ కూడా అలా ఇలా చేయలేదు ఒక్కొక్కరు అరాచకం సృష్టించారని చెప్పచ్చు ఇక మనకి బేసిక్గా ఆ కథ లాంటిది అనమాట కథే నటిస్తుంది నటింపజేస్తుంది ఏమో అన్నట్టుంది కథే నడిపిస్తుందేమో అన్నట్టుంది కథే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తుందేమో అన్నట్టుంది అంత మంచి ఎమోషన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కొన్ని సీన్లు అసలు అంచనాలకి మించి ఉంటాయి అవి చెప్తున్నాను కదా ఆ రేంజ్లో ఉంటుంది పాయింట్ సెలెక్షన్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడా కూడా ఏ యాంగిల్లోని తగ్గిన ఫీలింగ్ అయితే రా ఆ రేంజ్లో ఉంది సినిమా అయితే మాత్రం లిటరల్లీ అండ్ ఎస్పెషల్లీ ఇంకొకటి కెమెరా వర్క్ను కూడా ఎప్రిషియేట్ చేయాలి అంటే ఆ విలేజ్ అట్మాస్ఫియర్ని కూడా చాలా బాగా చూపించారు చాలా వరకు విజువల్స్ చాలా బాగా అనిపించాయి సినిమాటోగ్రఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది బేసిక్గా ఇదంతా కూడా డైరెక్టర్ విజన్ నుంచి పుట్టుకొచ్చేవే సో అందుకు ఈ సినిమాకి వందకి ఐదు వందల మార్కులు ప్రశాంత్ వర్మ గారికి వెయ్యొచ్చు వందకి ఐదు వందల పది మార్కులు మ్యూజిక్ డైరెక్టర్కి వెయ్యొచ్చు వందకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మార్కులు తేజ సజ్జ గారికి వెయ్యొచ్చు వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా చాలా బాగా చేశారు గెటప్ సీన్ కూడా చేశాడు ఆయన కూడా చాలా బాగా చేసాడు ఆయన క్యారెక్టర్ నుంచి మంచి కామెడీ జనరేట్ అవుతుంది సో ఆయన కూడా చాలా బాగా చేశారు ఇంకా లిటరలీ సపోర్టింగ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు అందరూ కూడా ది బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ సినిమాకి విలన్ బాగా చేశాడు అండ్ విలన్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్తోనే బేసిక్గా సినిమా స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే అంటే మనం చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోతాం ఆ పర్సన్కి అండ్ ఆ తర్వాత నుంచి ఆ పర్సన్ చేసేవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు దేనికో అర్థమైపోతుంటుంది ఆ తర్వాత ఇంకా దానికి తగ్గట్టుగా కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ డెఫినెట్గా పార్ట్ టూ కోసం ఇంకేదో చాలా పెద్ద ప్రామిస్ ఏ ఉందని చెప్పారు ఆ ప్రామిస్ ఏంది దానికి ఎలా హీరో ఎదుర్కొంటాడు ఇవన్నీ కూడా చూడాలని అయితే నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అసలు ఆ క్లైమాక్స్ ఫ్రేమ్ అయితే ఇప్పటికీ కళ్ళ ముందే తిరుగుతుందా నాకైతే మాత్రం సో జై శ్రీరామ్ జై హనుమాన్ జై హింద్ ఇదే రివ్యూ అండ్ డైరెక్టర్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు రివ్యూ మొత్తం ఆయన కోసమే చెప్తూ ఉన్నా చాలా బాగా చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ కోసం కూడా మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లే చాలా బాగా చేశాడు ఆ రాచకు ఉంది మొత్తం సినిమా అయితే మాత్రం హ్యాట్స్ సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ హనుమాన్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పటివరకు ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బలైకాన్ చాలా పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ టైట్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెకాన్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబ్బు మనతో అక్కడ కూడా వచ్చినా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బలైన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోతుంది గైస్ థ్యాంక్ యూ హలో గైస్ మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ వన్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు